హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం చికెన్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫస్ట్ 1 కిలో చికెన్ తీసుకుని దాన్ని కొద్దిగా సాల్ట్ వేసి నీట్గా కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఈ చికెన్ 1 కిలో చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి గోడంబి 100 గ్రాములు, కారం 100 గ్రాములు, గసగసాల 100 గ్రాములు, ధనియాల పొడి 100 గ్రాములు. కరెక్ట్గా నోట్ చేసుకోండి, ఇవి ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది, తక్కువైనా ఇబ్బంది. 100 గ్రాముల గోడంబి, 100 గ్రాముల కారము, 100 గ్రాముల వేయించిన గసాల అండి, గసగసాల 100 గ్రాములు వచ్చేసి ధనియాల పొడి. నెక్స్ట్ వచ్చేసి 150 గ్రాములు అల్లం ప్లస్ వెల్లుల్లి రెండు కలిపి మిక్సీ పట్టినదండి. 150 గ్రాములు ఉప్పు వచ్చేసి 100 గ్రాములు, లవంగాలు వచ్చేసి 9 లవంగాలు పడతాయండి దీనికి 1 కిలోకి. కొద్దిగా చెక్క అండి, వీడియోలో చూపిస్తున్నాడు, కొద్దిగా ఒక స్పూన్ అనుకోండి, 1 టేబుల్ స్పూన్ చెక్క పడుతుంది. షాజీరా వచ్చేసి 2 టేబుల్ స్పూన్ పడుతుంది, పసుపు కొద్దిగా 1 చిట్టిగడ్డు పసుపు. ఈ షాజీరా అనేది కూడా దూరంగా వేయించుకొని పెట్టుకోవాలండి. దూరంగా వేయించి షాజీరా అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి, ఈ విధంగా దూరంగా వేయించుకొని పెట్టుకోవాలి. ప్లస్ వచ్చేసి ఇంకా 4 నిమ్మకాయలు కూడా తీసి పెట్టుకొని చెప్తాను. ఈ డీప్ ఫ్రైకి వచ్చేసి ఆయిల్ 3/4 లీటర్ పడుతుంది, అంటే ఒక ప్యాకెట్లో 1/4 తీసేసి నేను 1 లీటర్ ఆయిల్ పడుతుందండి. నిమ్మకాయలు అనేవి 4 తీసి పక్కన పెట్టుకొని చూపిస్తాను. ఇవన్నీ వచ్చేసి చికెన్ చట్నీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు. మనం ఫస్ట్ చికెన్ ఎలా తయారు ఎలా ఉడికించాలో చూద్దాం పదండి. చికెన్ వచ్చేసి ఇలా సర్వలో తీసుకొని వాటర్ ఏం లేకుండా చూడండి, వాటర్ అయితే ఏం లేవు కదా, ఈ విధంగా ఉండాలి. దీనిలో కొద్ది రాక్ సాల్ట్ వేయండి, కొద్ది పసుపు వేయండి, ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్లో కలపండి, బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకొని మూత ఉంచి అలా మగ్గనిస్తే వాటర్ ఆ ఉప్పు పసుపు వచ్చేసి వాటర్ అంతా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ విధంగా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మనం ఏం లేనప్పుడు రైస్ లెగ్ కూడా తినొచ్చండి. ఈ విధంగా మూత ఉంచేసి మనం 5 నిమిషాలు ఉడకనిద్దాం. అలాగా ఈ లోపు మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ వేయించిన గసగసాల సపరేట్ సపరేట్ మిక్సీ పట్టుకోవాలండి. అన్ని గోడంబి 100 గ్రాములు అది సపరేట్ మిక్సీ పట్టుకోవాలి. షాజీరా, చెక్క, లవంగాలు 3 కలిపి మిక్సీ పట్టుకోవాలండి. సపరేట్ సపరేట్ మిక్సీ పట్టుకోవాలి. గసాల సపరేటు, గోడంబి సపరేటు, షాజీరా, లవంగాలు, చెక్క సపరేట్, ఆ 3 సపరేట్ పట్టుకొని మిక్సీ ఇటు చూడండి, ఇవి పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోండి, అన్నీ కలిపి ఎప్పుడు పట్టద్దండి, 3 సపరేట్ సపరేట్గానే పట్టుకోవాలి. అన్నీ కలిపి పడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంటుంది. ఇది వేయించిన గసాల పొడి అండి, అది గోడంబి పౌడరు, అది 3 మిక్సీ పట్టినది, లవంగాలు, చెక్క, షాజీరా 3 కలిపి పట్టినది. ఈ 3 ప్రిపేర్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ చికెన్ ఎలా ఉడికిందో చూద్దాం పదండి. చూద్దామా, వాటర్ వస్తుంది చూడండి, చికెన్ నుంచి చూపిస్తానండి. చూడండి వాటర్ వచ్చింది కదా, ఈ వాటర్ అంతా మనకు ఆవిరైపోవాలి. ఫస్ట్ 10 మినిట్స్ వచ్చేసి నేను మూత పెట్టి మగ్గించాను, ఇప్పుడు మూత తీసి మగ్గించాలి. ఏమి లేకుండా వాటర్ అంతా మూత తీసి మగ్గిస్తే వాటర్ అనేది ఎంత ఆవిరైపోతుంది కదా, చూపిస్తానండి. ఆవిరి వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి ఆవిరైపోయింది కదా వాటర్, ఇదిగా ఈ విధంగా ఉండాలి. వాటర్ ఏమి ఉండకూడదండి ఇందులో, వాటర్ ఉంటే మళ్ళీ చట్నీ అనేది చెడిపోతుంది. దీన్ని తీసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు బాండి పెట్టి అందులో ఆయిల్ వేయాలండి, 3/4 ఆయిల్ చెప్పాను కదా, 3/4 లీటర్ పడుతుందని, కంపల్సరీ 3/4 పడుతుందండి. ఒకవేళ మీకు ఎక్కువైతుంది అనుకుంటే 1/2 లీటర్ పోసుకోండి, తర్వాత అయినా తక్కువైంది అనుకుంటే తీసి అందులో కలుపుకోవచ్చు. మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఈ డీమం ఇప్పుడు మగ్గించిన చికెన్ పీసెస్ అన్నీ తీసుకొని అందులో అన్నీ ఏదండి ఒకటేసారి కొద్ది కొద్ది వేసుకుందాము. సగం ఒకసారి వేసుకుందామండి. చూడండి వేస్తున్నాను కదా, ఆ కొద్ది వాటర్ ఉంటుంది దానికి మనకు చిరుతుందండి, కొద్ది జాగ్రత్తగా వేయండి. వెంటనే ఇట్లా వేసిన తర్వాత వెంటనే కలపండి, లేదంటే అడుగున అతుక్కుపోతాయి. ఎక్కువసేపు వేగనిద్దండి, ఇవే కలుపుతూ ఉండండి, ఎక్కువసేపు వేగనిద్దు. కొద్దిగా బ్రౌన్ రెడ్గా వచ్చే తీసేద్దాము, సరిపోతుంది. ఈ విధంగా 5 మినిట్స్ సరిపోతుందండి. ఇవి ఎక్కువ వేయించితే గట్టిగా అయిపోతాయి, కూరకలు ఏమంటే పిల్లలు కూడా తినలేరు, ఇబ్బందిగా తినాల్సి వస్తుంది. ఈ విధంగా రెడ్ కలర్ కొద్దిగా బ్రౌన్ వచ్చింది కదండి, ఈ విధంగా వస్తే దీన్ని తీసేసి పక్కన ఉంచుకుందాము. తర్వాత నెక్స్ట్ దాంట్లో మిగిలిన పీసెస్ కూడా యాడ్ చేసి కలుపుదాము, అవి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకుందామండి. ఫ్లేమ్ కూడా ఎక్కువ హైలో పెట్టద్దండి, మీడియంకి హైకి మధ్యలో పెట్టి వేయించుకోండి అవి కూడా. ఈ విధంగా ఇవి కూడా కలపండి, చూడండి వేగిపోయాయి. ఇవి కూడా పక్కన పెట్టుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి.
చెప్తాను, రిప్లై ఇస్తాను, కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇవన్నీ తీసేద్దాము. ఇప్పుడు తీసేసి ఇదే ఆయిల్లోనే మనము గ్రేవీ అనేది, చికెన్ పచ్చడికి గ్రేవీ తయారు చేయాలా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అల్లం వెల్లుల్లి చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ పెట్టుకున్నాం కదా, 150 grams అని గుర్తుపెట్టుకొని అవి 150 grams వచ్చేసి ఇందులో యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసి కలపండి బాగా, లేదంటే అడుగంటిపోతుంది, మాడిపోతుంది. ఇది పచ్చిపాసన పోయేదాకా బాగా వేయించుకొని ఇలా కలుపుతూనే ఉండండి. కొంచెం టైం అయితే పడుతుందండి, ఎక్కువ టైమే పడుతుంది, కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి అండి, ధనియాల పొడి వచ్చేసి 100 grams ధనియాల పొడి యాడ్ చేసి అది కూడా కలుపుతూనే ఉండండి, లేదా అడిగంటిపోతాయండి. జాగ్రత్తగా కలపండి, అడిగిపోతుంది చూడండి. ఇలా ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఫ్లేమ్ మటుకు హైలో పెట్టద్దండి. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టుకున్నాం కదా మనం, గోడంబి పౌడర్ అదే యాడ్ చేసుకున్నాం. ఇది గోడంబి పౌడర్ అండి, ఇది యాడ్ చేసుకొని బాగా కలుపుదామండి. ఇలా కలుపుతూనే ఉండాలండి మనము, అలాగే వదిలేస్తే అంత ముద్దగా అయిపోతుంటుంది. కలుపుతూనే ఉండాలి బాగా. నెక్స్ట్ వచ్చేసి గసగసాల పౌడర్, మిక్సీ పట్టుకున్నాక వేయించిన గసగసాల పౌడర్ దీన్ని యాడ్ చేసుకున్నాము. ఇది కూడా కలుపుతూనే ఉండండి. చూసారా గ్రేవీ ఎంత బాగుంది కదా, గ్రేవీ కూడా చాలా ఉంటుందండి. చాలామంది గ్రేవీ లేకుండా చేస్తుంటారు, అది వేరే టేస్ట్ ఉంటుంది, మనది వేరే టేస్ట్ ఉంటుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వచ్చేసి 100 grams చెప్పాను కదా, 100 grams యాడ్ చేయదండి, కొంచెం తక్కువ మిగిలించుకొని వేయండి. ఎందుకంటే తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైతే మరి ఇబ్బంది కదండి. తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు మనము, కరెక్ట్ 100 grams అయితే పడుతుంది. ఏదో కొద్దిగా మనము అనిపిస్తుంది కదా, అందుకే మనము తక్కువ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు చికెన్ పీసులు, వేయించిన చికెన్ పీసులు కూడా ఇందులో యాడ్ చేసుకొని అన్ని కలిసేటట్లు బాగా కలపండి. ఆ గ్రేవీ చికెన్ పీసులకు బాగా పట్టాలండి. ఫ్లేమ్ మటుకు హైలో పెట్టద్దండి, అలాగే మీడియంలోనే అలాగే పెట్టండి. ఇప్పుడు వచ్చేసి మనం షాజీరా, చెక్క, లవంగాలు మిక్సీ పెట్టుకున్నాము, ఆ పౌడర్ వేద్దాము. ఇది కూడా బాగా కలిసేటట్లు కలుపుదాం. కారం అయితే ఇప్పుడు వేయద్దండి, నెక్స్ట్ చెప్తానండి నేను. ఈ విధంగా అంతా కలిపేటట్లు కలపండి, చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది వచ్చేసి 3 months నిల్వ ఉంటుందండి. ఇప్పుడు కారము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా 5 minutes ఉన్న తర్వాత ఈ కారం యాడ్ చేద్దామండి. కారం కూడా వచ్చేసి 100 grams. ఈ 100 grams కారం పొడిని ఈ విధంగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్లు బాగా కలపండి. చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు నిమ్మకాయలు 4 తీసుకోవాలండి. సన్నవైతే 4 తీసుకోండి, 5 తీసుకోండి, లావ్ అయితే 4 తీసుకోండి. నేనైతే 4 తీసుకున్నాను, నాకు 4 సరిపోతాయండి. రసం అండి ఇంత వచ్చిందండి. ఈ రసాన్ని వచ్చేసి ఈ చికెన్ గ్రే దీనిలోకి పచ్చడిలోకి కలుపుకోవాలి, అంత బాగా కలిసేటట్లు కలుపుకోండి. అంతే అండి, చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి ఎలా ఉందో నాకు కామెంట్స్లో కూడా చెప్పండి. ఇది వచ్చేసి 3 months ఉంటుందండి, మీకు లాస్ట్లో వెనిగర్ యాడ్ చేసుకుంటే 3 months అయినా ఉంటుందండి ఇది. కానీ అన్ని రోజులు ఎక్కడ ఉంచుతామండి, మనం తొందరగా తినేస్తాం కదా ఇంట్లో ఉంటే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి మీరు తక్కువే అనుకుంటున్నా సరిపోతుందండి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి వస్తుంది చూడండి, కనిపిస్తుంది కదా పైకి వచ్చిన ఆయిల్. ఈ విధంగా ఉంటుందండి చికెన్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పంపించే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఓకే అండి, ఉంటానండి. హాయ్, నమస్కారం అండి అందరికీ. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. ఉంటానండి, ఓకే, బాయ్.